Hi friends, how are you? Welcome to our Amma Cooking channel. Today we are doing very spicy crab curry. Please subscribe, like and share. Give us a comment. Thank you. ఈ రోజు మనము పీతల కర్రీ స్పైసీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఈ కర్రీకి మనము ముందుగా మసాలా పౌడర్ ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, యాలకులు ఒక 3 యాలకులు తీసుకోవాలి, చిన్న దాల్చిన చెక్కలు చిన్న ముక్కలు ఒక 2-3 తీసుకోవాలి, లవంగాలు ఒక 7 లవంగాలు తీసుకోవాలి, జాపత్రి చిన్న పీస్ లాంటిది జాపత్రి తీసుకోవాలి, బిర్యానీలో వేసుకుంటాం కదా ఆ జాపత్రి రెడ్ కలర్లో ఉన్నది వేసుకోవాలి. వేసుకుని ధనియాలు ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు ధనియాలు వేగిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేసి లైట్గా ఫ్రై చేయండి. ముందు ధనియాలు జీలకర్ర వేగాలి, వేగిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేసి లైట్గా ఫ్రై చేయండి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీ చేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకుంటున్నాము. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా మనము నూనె తీసుకోవాలి, ఒక 5-6 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న జాపత్రి, ఒక యాలక్కాయ వేసుకుని ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఈ కర్రీ మనం ఇక్కడ కుండలో తయారు చేస్తున్నాము, అందువల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. కుండలో చేసుకుంటే కర్రీ స్పీడ్గా కుక్ అయిపోతుంది మనకు. అది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టుకుని ఉల్లిపాయల్ని ఉడికించండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇక్కడ పీతల్ని వేసుకోవాలి. ఇక్కడ మనము 3/4 కేజీ పీతలు తీసుకున్నాము. వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అప్పుడు ఆ పీతల్ని వేసి బాగా అడికి పైకి బాగా కలపాలి. ఆ ఉల్లిపాయల్లో ఆయిల్ అంతా కూడా పీతలకు పట్టేలాగా అడికి పైకి బాగా కలపండి. పీతలు వేసిన తర్వాత పీతలు చాలా తొందరగానే కుక్ అయిపోతాయి. మనకి చికెన్కి పట్టినంత టైం పట్టదు. పీతలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనము 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. చికెన్ కర్రీ కన్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. పీతల కర్రీకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఉల్లిపాయలో కొంచెం వేసాము, అది చూసుకుని ఇప్పుడు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కారం ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. పీతల కర్రీ కొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి. చికెన్ కర్రీ కన్నా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మొత్తం మసాలాలన్నీ కూడా పీతలకి పట్టేలాగా అడుక్కి పైకి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా మసాలాలన్నీ కూడా పీతలకు బాగా పట్టాలి. బాగా ఒకసారి అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుని సిమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేయండి. 5 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేయండి ఒకసారి. మళ్ళీ ఒకసారి అడిగి పైకి కలుపుకుంటే మనకి పీతలు బాగా కుక్ అవుతాయి అన్నమాట. మనకి ఆల్రెడీ పీతలో ఉన్న వాటర్ తోటే చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ తో పోసేసుకోండి. ఆ వాటర్లో కూడా మనకి పీతలు అనేవి బాగా ఉడకాలన్నమాట. మీరు ఒకసారి ఉప్పు అది టేస్ట్ కూడా ఒకసారి చూసుకుని, ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ పడతాయి అనుకుంటే ఇప్పుడే వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు సిమ్లోనే కుక్ చేయండి. పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుక్కి పైకి ఒకసారి కలుపుకోండి. అడుగు పీతల పైకి, పై పీతలు అడుక్కి వచ్చేటట్టుగా కలుపుకుంటే మనకి పీతలన్నీ కూడా బాగా ఉడుకుతాయి ఒకేసారి. మనకు ఆ వాటర్ అంతా కూడా కొంచెం ఎగిరిపోవాలన్నమాట. పీతలన్నీ ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్స్ మనం ముందుగా తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకుని బాగా మళ్ళీ ఒకసారి మసాలాలన్నీ కూడా పట్టేలాగా ఒకసారి అడుక్కి పైకి బాగా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలి. మనకు ఆ వాటర్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మనం పోసిన వాటర్కి పీతలన్నీ ఉడుకుతాయి, వాటర్ కూడా తగ్గిపోయి దగ్గరగా అవుతుంది అన్నమాట కర్రీ. ఒక 5 నిమిషాలు మసాలాతో ఒకసారి బాగా ఉడికితే పీతల కర్రీ రెడీ అవుతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం కుండలో చేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్ వరకు కూడా మనకి ఆ కర్రీ అనేది ఉడుకుతుంది అనమాట. పీతల కర్రీ రెడీ అయ్యింది. చల్లారిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది కర్రీ. మరీ లూజ్గా కాకుండా ఉంటుంది. ఒకసారి చూడండి, గ్రేవీ చాలా థిక్గా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉండే పీతల కర్రీ చాలా బాగుంది. ఇది మీరు కోల్డ్గా ఉన్నప్పుడు, జలుబు బాగా ఉన్నప్పుడు కూడా తింటే మనకి కోల్డ్ అనేది కూడా తొందరగా తగ్గుతుంది. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.